జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా అందుతున్నాయి ప్రతి ఒక్కరికి అందే విధంలా విధంగా చాలా ఇప్పటికే పక్కాగా ప్రణాళికలను రూపొందిస్తున్నారు అలాగే అందరూ కూడా ప్రభుత్వం తరపున గత ప్రభుత్వాలతో పోలిస్తే అద్భుతమైన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి అనేది అయితే ఇప్పుడు ప్రజల్లో వస్తున్న టాక్ అంటే అందరికీ కూడా ప్రతి కుటుంబంలో ఏదో ఒక రూపంలో ఏదో ఒక ప్రభుత్వ పథకం వాళ్ళ ఇంటి తలుపు తడుతుంది అర్హులైన వాళ్ళ అందరి ఇంటి తలుపు కూడా మన మధ్య చూసాం ఆటో కార్మికులకు కానివ్వండి లేదంటే డ్వాక్రా మహిళలకు ఇప్పుడు తాజాగా అలాగే అమ్మఒడి ఇలాగా రకరకాలుగా ఏదో విధంగా అయితే ఏదో ఒక పథకం ఇంటికి వెళ్తుంది అయితే ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు బాలింతలకు అలాగే గర్భవతులకు సంబంధించి ఒక అద్భుతమైన పథకాన్ని మీద తీసుకొచ్చారు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఇది అమలు కాబోతుంది అది వైఎస్ఆర్ సంపూర్ణ పోషన్ ఈ పథకం పేరు అయితే ఇందులో రెండు రకాలు ఉన్నాయన్నమాట వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ్ ప్లస్ ఈ రెండు పథకాలు గర్భవతులకు అలాగే బాలింతలకు ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయన్నమాట నిజంగా ప్రజల కోసం ఇంతగా ఆలోచిస్తున్నారా జగన్ గారు అంటారు ఈ పథకాలన్నీ మీరు చూస్తే మొత్తం డెబ్బై ఏడు గిరిజన మండలాల్లో సంపూర్ణ పోషణ్ ప్లస్ అలాగే మిగిలిన మండలాల్లో సంపూర్ణ పోషణ్ అమలు జరిగిపోతుంది ఈ పథకం ద్వారా అంటే గిరిజన మండలాల్లో మాత్రమే డెబ్బై ఏడు గిరిజన మండలాల్లో మాత్రమే సంపూర్ణ పోషణ్ ప్లస్ వస్తుంది మిగిలిన ప్రాంతాల్లో మిగిలిన మండలాల్లో సంపూర్ణ పోషన్ ఏంటి డిఫరెన్స్ అని చూద్దాం గర్భవతులకు బాలింతలకు ఆరు నుంచి ముప్పై ఆరు నెలల వరకు అలాగే ముప్పై ఆరు నుంచి డెబ్భై రెండు నెలల వరకు నెలల వరకు పౌష్టికాహారం అందించడం అనేది ఈ సంపూర్ణ పోషణ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమాలకు సంబంధించి ప్రతి ఏడాదికి కూడా పద్దెనిమిది వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు దీంతో దాదాపు ముప్పై లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు అంటే గతంలో కేవలం రక్తహీనతో ఉన్న గర్భవతులకు బాలింతలకు మాత్రమే ఆహారం అందించేవారు ఇప్పుడు అందరు బాలింతలకు కూడా అందరు గర్భవతులకు కూడా ఇప్పుడు ఈ పథకాన్ని అందించబోతున్నారు గత ప్రభుత్వ కాలంలో దీనికి సంబంధించి కేవలం ఏడు వందల అరవై రెండు కోట్లు మాత్రమే ఖర్చు చేశారు కానీ ఇప్పుడు దాన్ని రెట్టింపు చేసింది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పద్దెనిమిది వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి మొత్తం అందరు బాలింతలకి కూడా అందరి గర్భవతులకు కూడా దీన్ని ఈ పథకాన్ని అందేలాగా సంపూర్ణ పోషణ్ అనే ఈ పథకాన్ని సంపూర్ణ పోషణ్ ప్లస్ ఈ రెండు పథకాలని కూడా గిరిజన మండలాల్లో కొన్ని గుర్తించారు ప్రధానంగా వాళ్ళకి పూర్తిగా సౌకర్యాలు లేని చోట ఈ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా వాళ్ళకి కొంచెం ఎక్కువగా పౌష్టికాహారాన్ని అందిస్తారనమాట మొత్తం ఇది డెబ్బై రెండు నెలల వరకు పిల్లలకి మొత్తం ఆ పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు ఇది ఆల్రెడీ ఆమోదం పొందింది క్యాబినెట్లో కూడా సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి రాబోతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి